భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వచ్చిందా? తాజా ఉద్దీపనలు తయారీ రంగానికి ఉతమిస్తున్నాయా? మాంద్యాన్ని తట్టుకునేందుకు మోదీ చేస్తున్న మ్యాజిక్ పనిచేస్తుందా? దీనిపై వివిధ వర్గాల నుంచి వస్తున్న స్పందన ఏమిటి? మోదీ సర్కార్ గురిచూసి కొట్టిందా? ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తిరుగులేని ఉద్దీపనలు ప్రకటించిందా? ఆర్థిక రంగంలోనూ అద్భుతాలు సృష్టించగలమని చెప్పేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారా? జాతీయ వృద్ధి రేటు 5% పరిమితమైన తరుణంలో మోదీ నేతృత్వ ఎన్డీఏ సర్కార్ ఆర్థిక విధానాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. విదేశాంగ విధానం, శాంతి భద్రతల అంశంలో 100కి 100 మార్కులు సాధిస్తున్న మోదీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో మాత్రం పాస్ మార్కులు కూడా పొందలేకపోతోందన్న వాదనలు బలపడుతున్నాయి. ఆ అపవాదం నుంచి బయటపడే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ఉద్దీపనలు ప్రకటిస్తున్నారు. బ్యాంకుల విలీనం ద్వారా ఆర్థిక సంస్థలను పరిపుష్టం చేసేందుకు ప్రయత్నించారు. ఎగుమతి వర్తకంతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాలు అందించారు. ఇప్పుడు తాజాగా తయారీ రంగంపై దృష్టి పెట్టి పరిశ్రమలను ప్రోత్సహించే పన్ను రాయితీలు ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 1 తర్వాత ప్రారంభమయ్యే కంపెనీలు 15% పన్ను చెల్లిస్తే సరిపోతుందని విత్త సచివులు స్వయంగా ప్రకటించారు. రాయితీలు వద్దనుకునే కార్పొరేట్ కంపెనీలకు ఇకపై ఆదాయపు పన్ను 22% ఉంటుంది. కార్పొరేట్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖను కూడా పర్యవేక్షిస్తున్న నిర్మలా సీతారామన్ వెల్లడించారు. In order to promote growth and investment, a new provision has been inserted in the Income Tax Act with effect from fiscal year 2019-20, which allows any domestic company an option to pay income tax at the rate of 22%, subject to condition that they will not avail any exemptions or incentives. The effective tax rate for these companies shall be 25.17%, inclusive of all surcharges and cess. Also, such companies shall not be required to pay any మినిమం ఆల్టర్నేటివ్ టాక్స్. తాజా ఉద్దీపనలను కార్పొరేట్ ప్రపంచం ఆహ్వానిస్తోంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నిర్ణయాలు ఇప్పటికైనా వెలువడినందుకు సంతోషంగా ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. పన్ను వ్యవస్థలో సమూల మార్పులతో పెట్టుబడులు పెరుగుతాయని, దాంతో ఉద్యోగాల కల్పనకు అవకాశం వస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ద్రవ్యలోటుతో సతమతమవుతున్న కార్పొరేట్ కంపెనీల చేతిలో ఇప్పుడు నగదు ఉంటుందని, అది పెట్టుబడులకు విస్తరణకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. వడ్డీ రేట్లను అదుపు చేయగలిగితే ఇంకా బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది. कि पहली बात तो सबसे बड़ी पॉजिटिव ये रही कैपिटल मार्केट के लिए और कॉर्पोरेट इंडिया के लिए कि जो 5 साल से उम्मीद थी कि कॉर्पोरेट टैक्स में कटौती आएगी वो रिस्ट्रिक्ट रखी थी 300-400 करोड़ की कंपनी तक, उसके ऊपर के टर्नओवर को कॉर्पोरेट टैक्स में कोई कटौती नहीं थी. अब जाके इन्होंने ये अनाउंस किया है तो जो स्टॉक मार्केट में जो बड़ी बड़ी कंपनियां हैं उनको ये डायरेक्ट इम्पैक्ट करेगी, पॉजिटिव होगा उनके लिए कि उनके पर अभी टैक्स लायबिलिटी जो उनकी है वो नीचे आ गई है और वो टैक्स लायबिलिटी नीचे आने की वजह से उसके जो प्राइस टू अर्निंग है, प्राइस टू बुक, वो काफ़ी चीज़ रेशियो जो मैक्रो नंबर्स बोलते हैं उनके, उसमें फ़र्क आ जाएगा और वो अच्छे दिखेंगे. तो ये एक तो ये सेंटिमेंट इम्प्रूव कर दिया, ये पॉजिटिव स्टेप है कि आप एनकरेज कर रहे हो कंपनी को और निवेश करने के लिए और यू नो टैक्सेशन में राहत देके. और दूसरी बात ये होगी कि फॉरेन पोर्टफोलियो इन्वेस्टर भी जो अब तक लगातार सेलर था वो भी सोचेगा क्योंकि अब जो है नंबर्स अलग से दिखेंगे. ताजा उद्दीपनलु स्टार्टअपलकु प्रयोजन कलिगिस्ताई. आदाय पन्नु शाख नुंची इब्बंदुलु उंडवनी कॉर्पोरेट वर्गालु एदुरु चूस्तुन्नायि. దిగుమతులతో పోటీ పడి ఉత్పత్తులను విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిచ్చినట్లవుతుంది. తాజా ఉద్దీపనలను ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానించారు.
తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆహ్వానించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రైవేట్ రంగంలో పోటీ పెరుగుతుందన్నారు. 130 కోట్ల మంది భారతీయులకు ప్రయోజనం కలుగుతుందంటూ ఆయన ట్వీట్ చేశారు. తాజా నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆయనకు తెలుసు. ఉద్దీపనలు ప్రకటించిందే తడవుగా స్టాక్ మార్కెట్లో బుల్ రన్ కేంద్ర ప్రభుత్వ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఒత్తిడిలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఒక్కరోజులోనే టర్న్ అరౌండ్ కనిపించినట్లయింది. ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదన్న చర్చ జరుగుతున్నప్పుడే 3 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి పరీక్షలో గెలవాలంటే ప్రజల్లో విశ్వాసం పొందాలి. కార్పొరేట్ రంగాన్ని సంతృప్తిపరిచినప్పుడే వెనువెంటనే 0.1% ప్రయోజనం కలుగుతుంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో గెలవలేకపోతే బీజేపీ పరువు పోతుంది. ప్రస్తుతం అక్కడ కమలం పార్టీ అధికారంలో ఉంది. అందుకే మోదీ పొలిటికల్ ఫ్యూచర్ ని కూడా తాజా ఉద్దీపనలు నిర్దేశిస్తాయని చెప్పొచ్చు. వరుస ప్రకటనలతో ఆర్థికాన్ని గాడిలో పెడితేనే జమిలీ ఎన్నికలపై దృష్టి పెట్టేందుకు వీలు ఉంటుంది. ఇక మోదీ ప్రభుత్వం ఇంతవరకు చేపట్టిన ఉద్దీపనలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సరిపోతాయా? మరిన్ని ప్రకటనలు అవసరమవుతాయా? ఇలాంటి ప్రశ్నలపై ఇప్పటికే దేశవ్యాప్త చర్చ మొదలైంది. ప్రతి ఏడాది దాదాపుగా 50 లక్షల మంది ఉద్యోగార్హులు తమ సర్టిఫికెట్లు పట్టుకుని జాబ్ మార్కెట్లోకి వచ్చేస్తున్నారు. వారికి ఉద్యోగాలు కావాలంటే మరిన్ని కంపెనీలు ఏర్పాటు కావాలి. ఉన్న కంపెనీలు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలి. అందుకు పెట్టుబడి అవసరం. పన్నులు తగ్గించినప్పుడే నగదు లభ్యతకు అవకాశముంటుందని గ్రహించి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. బ్యాంకుల విలీనం ద్వారా పాలనను మెరుగుపరిచినప్పటికీ బ్యాంకుల దగ్గర నిధులు ఉండాలంటే వేరు చర్యలు అవసరం. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన పక్షంలో జనం దగ్గర ఉన్న నగదు నిల్వలు బ్యాంకులకు చేరుతుంది. బ్యాంకులు ఇబ్బడి ముబ్బడిగా రుణాలిచ్చేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఈ దిశగా కూడా ఆలోచించినట్లు కనిపిస్తోంది. లోన్ మేళాలు ఏర్పాటు చేస్తామని నిర్మల ప్రకటించారు. మార్కెట్లో నగదు లభ్యతను పెంచేందుకు పరోక్షంగా కూడా కొన్ని చర్యలు చేపట్టాలి. అసలు వ్యక్తిగత ఆదాయ పన్నును ఎత్తివేయాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి వ్యక్తిగత ఆదాయ పన్ను లేదని, కేవలం వేతన జీవులైన మధ్యతరగతిని ఇబ్బంది పెట్టేందుకే ఐటీ వసూలు చేస్తున్నట్లుగా ఉందని ఆయన వాదిస్తున్నారు. ఆయన సలహాను పాటిస్తే జనం దగ్గర మిగిలిన డబ్బు బ్యాంకులకు, బాండ్ మార్కెట్కు చేరే అవకాశముంది.